ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిడను మర్యాదపూర్వకంగా కలిశారు. అండ్ టీడీపీ ఇప్పటికే ముర్ముకు మద్దతిస్తూ ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రపతి అభ్యర్థిగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు మోడీ గారి చేత నామినేట్ చేయబడినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా ఆవిడ సాధంగా ఇక్కడికి ఆహ్వానించుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. భారత రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్మిజీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు, మిత్రులు శ్రీ కిషన్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ స్వయం వీర్రాజు గారు, త్రిపుర సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీజేపీ ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషం. ఒక ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ, అందులో నా జిల్లాకి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎంపిక కాబడ్డం నేను చాలా సంతోషిస్తున్నాను. పార్టీ నుంచి అధ్యక్షులు గారు సపోర్ట్ చేసే నిర్ణయం చేసిన తర్వాత అందరం కూడా చాలా సంతోషపడ్డామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టడమే విశ్వవిఖ్యాత నట సారథిగా నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ పెట్టడమే సామాజిక న్యాయం గురించి పెట్టిన పార్టీ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు గాని, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గాని గత దశాబ్ద కాలం నుంచి తీసుకుంటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఎంతో మంది హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి దేశ స్థాయిలో సముచితమైనటువంటి గౌరవం ఇప్పించడంలో తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షులు పోషించినటువంటి పాత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలుసని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ వివాదరహితురాలు, అందులో అనుభవజ్ఞురాలు, గ్రామ పంచాయతీ నుంచి శాసనసభ్యురాలుగా, రాష్ట్ర మంత్రివర్యురాలుగా, ఒక రాష్ట్రానికి గవర్నరుగా అశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా రావడం, మనం సపోర్ట్ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీమతి ద్రౌపది ముర్ము వారి నాయకత్వంలో భారతదేశం 3 పువ్వులు 6 కాయలుగా ఇంకా ప్రపంచంలోనే మంచి పేరుని కలిగినటువంటి దేశంగా ముందుకెళ్తుందని చెప్పి ఆత్మవిశ్వాసంతో మరొకసారి ఆవిడికి స్వాగతం పలుకుతూ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను.